మా బాబు పేరు నోహిత్ ఈశ్వర్. మా బాబు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండేవాడు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా మా మిత్రుడు గుడివాడలో డాక్టర్ జేకేఆర్ గారు, కేరళ సంఖ్యా జ్యోతిష్ శాస్త్ర నిపుణులు ఉన్నారు, వారిని కలవమని చెప్పినారు. వారిని సంప్రదించిన తర్వాత బాబు పేరులో నోహితీశ్వర్ అనేది నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంది, అందువలన ఆ పేరును తీసివేసి త్రిలోక్ అని బాబు పేరు పెట్టమన్నారు. పెట్టిన తర్వాత బాబుకి కొన్ని మంత్రాలు ఇచ్చారు, 5 కోర్సులు రాయమని చెప్పినారు. కోర్సులు రాసి ఆ మంత్రాలన్నీ పాటించిన తర్వాత గోమతి డాలర్ కూడా వేసుకోమన్నారు. అన్నీ వేసుకున్న తర్వాత బాబుకి చాలా బాగుంది, ఇదివరకులాగా అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. ఇప్పుడు మా బాబు అలర కూడా తగ్గిపోయి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నాము. మా బాబుకి మంచి పేరు సూచించినందుకు జేకేఆర్ గారికి పదాభివందనాలు. ఓం నమ శివాయ్, శ్రీమాత్రే నమః. మీ పిల్లల రూమ్లో ఉత్తరం గోడకి ఈ ఫోటో గనక మీరు పెట్టారు అంటే వారి చదువులు అభివృద్ధి చూసి మీరు ఆశ్చర్యపోతారు. సహజంగా పిల్లల రూమ్లో మనందరం ఉత్తర వాయువ్య రూమ్ పిల్లలకి కేటాయిస్తాం. ఆ రూమ్లో ఉత్తరం గోడకి దక్షిణామూర్తి స్వామి వారి ఫోటోని పెట్టండి, అలాగే సరస్వతీదేవి తెల్లని వస్త్రములతో వేణ ఒళ్ళో పెట్టుకుని కూర్చున్న ఫోటో పెట్టండి. పెట్టి అలాగే ఆ రూమ్లో ఒక గ్లోబుని పెట్టండి. మీ పిల్లల్ని చదువు ప్రారంభించే ముందు ఉదయం కానీ సాయంత్రం కానీ చక్కగా ఆ గ్లోబుని ఒక్కసారి ఇలా తిప్పి ఆ తర్వాత ఆ దక్షిణామూర్తి స్వామివారి వెంక చూసి మేధా దక్షిణామూర్తి నమః అనే మంత్రాన్ని మనసులో పిల్లల్ని 3 సార్లు లేక 5 సార్లు లేక 11 సార్లు తలుసుకుని సరస్వతీదేవిని కూడా మనసులో స్మరించుకుని ఆ తల్లికి నమస్కారం చేసి ఆ స్వామికి నమస్కారం చేసి చదువు ప్రారంభించమని చెప్పండి. ఇలా గనక పిల్లల రూమ్లో ఈ చిన్న క్రియ చేసి మీ పిల్లలతో ఇలా చేయించినట్లయితే వారు ఏ చదువుల్లోనూ ఎప్పటికీ కూడా అన్ని ఫస్ట్ ర్యాంకులు సాధించి మీరు అనుకున్న పిల్లలు అనుకున్న విధి విధానాల ప్రకారం వారు చదువులు అభివృద్ధి చెంది అన్నింటా విజయం పొంది వారికి తిరుగులేని వ్యక్తిగా చదువులో తీర్చిదిద్దుకునేట్లుగా చేసుకోవచ్చు. చాలా చిన్న క్రియ, నమ్మకమే ముఖ్యం. నమ్మిన వారు మీ పిల్లలతో ఈ చిన్న క్రియ చేయించండి. ముఖ్యంగా నమ్మకంతో మానవ ప్రయత్నం చేస్తూ దైవ యొక్క అనుగ్రహం కోసం ఇలాంటి చిన్న చిన్న క్రియలు చేయాలని మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నాం. చేయించినట్లయితే మీ పిల్లలతో మీరు మీ పిల్లల అభివృద్ధి చూసి నిజంగా మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి చేసి చూడండి. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.